వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. ఈరోజు అంటే జూలై 24వ తేదీ శనివారం నాడు చంద్రుడు శని రాశి అయినటువంటి మకరంలోకి సంచరించనున్నాడు. ఈ రాశుల్లో శనితో పాటుగా సంయోగాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఫలితంగా ఈరోజు మిథునం నుంచి కుంభరాశి వరకు కూడా అనుకూల ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి కార్యాలయంలో ప్రశంసలు కూడా అందుకుంటూ ఉంటారు. ఇటువంటి నేపథ్యంలో కాబట్టి మేషం నుంచి మీనరాశి వరకు కూడా ఈరోజు దినఫలాలు ఒకసారి చూసినట్లయితే, అయితే మొదటగా మేషరాశి అశ్విని భరణి కృతిక ఒకటో పాదం వారికి మనం చూస్తే ఈరోజు ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రయాణాలు చేయాల్సే ఉంటుంది, అలాగే సాధారణంగా ప్రయోజనకరంగానే ఉంటుంది. మధ్యాహ్నం ఉన్నతాధికారులతో చర్చించడం వల్ల చట్టపరమైన సమస్యలు కూడా ఉండవచ్చు. ఈరోజు మీకు ఖర్చులు కంటే ఆదాయం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ వ్యాపారాలు సంబంధించి పర్యాటకలో చేయాల్సి ఉంటుంది, పర్యటనలు కూడా చేయాల్సి ఉంటుంది. అయితే బంధుమిత్రులకు సంబంధించి ఉద్రిక్తమైన వాతావరణం కావచ్చు, లేదా గందరగోళం లాగే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారికి 60% అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీఅమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజ చేయండి. పశుపక్షులకు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయడం వల్ల కూడా ఈ రాశి వారికి శుభం కలుగుతుంది. తదుపరి వృషభ రాశి కృతిక 2, 3, 4 పాదాలు రోహిణి మృగశిర 1, 2 పాదాల వారికి చూస్తే ఈరోజు కార్యాలయంలో అధికారులతో విభేదాలు ఉండేటువంటి అవకాశం ఉంది. మీ పని నైపుణ్యంతో శత్రువులపైన కూడా విజయం సాధిస్తూ ఉంటారు. ఈరోజు ప్రత్యర్థులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు. గృహ వినియోగదారులకు అయితే కావచ్చు, అలాగే ఇష్టమైన వస్తువులు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు ఇంటికి సంబంధించి, అలాగే శుభకరమైన ఖర్చులు కూడా పెట్టేటువంటి అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో ప్రేమ ఆప్యాయత కూడా పెరుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా సమాజంలో మీకు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఈరోజు మీకు అదృష్టం 82% అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్రనామాలను చదువుకోండి, అలాగే పశుపక్షులకు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయడం వల్ల కూడా మీకు శుభం కలుగుతుంది. తదుపరి మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు ఆరుద్ర పునర్వసు 1, 2, 3 పాదాల వారికి చూసినట్లయితే ఈరోజు ఈ రాశి వారికి రాజకీయ కార్యకలాపాల్లో కొన్ని అడ్డంకులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మీ కృషికి రెట్టింపు లాభం లభించేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మీకు అందరికీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇది మీకు సంతోషంగా ఇస్తుంది, అలాగే పనుల్లో కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాత్రి సమయంలో ఏదైనా శుభకార్యాలలో కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. వీలైనంత వరకు వివాదాలకు తగవలకు దూరంగా ఉండండి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్టం 88% అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే గోచారరీత్యా వీరికి అష్టమ శని ప్రభావం ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసినటువంటి గోధుమ రొట్టెలు వేయండి, అలాగే పశుపక్షులకు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయడం వల్ల కూడా ఈ రాశి వారికి శుభం కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం పుష్యమి అశ్లేష వారికి చూసినట్లయితే ఈరోజు ఈ కర్కాటక రాశి వారికి ఉద్యోగం వ్యాపారంలో నూతన సాంకేతిక సమాచారాన్ని కూడా అందుకుంటూ ఉంటారు. ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా నేడు ఆదాయం వ్యయం పరిస్థితులు కూడా సమతుల్యంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. మీ జీవిత భాగస్వామి అలాగే వ్యాపార భాగస్వాముల నుంచి మద్దతు ఉంటుంది. మంచి పనుల్లో ఆసక్తి కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పురోగతి పొందవచ్చు, మనశ్శాంతి ఉంటుంది. అలాగే ఈరోజు అధిక శ్రమ మీకు అలసటను కలిగిస్తూ ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారికి 78% అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీఅమ్మవారి పటానికి ఎర్రన పూలతో పూజ చేయండి. పశుపక్షులకు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయడం వల్ల కూడా ఈ రాశి వారికి శుభం కలుగుతుంది. తదుపరి సింహరాశి మక పొబ్బ ఉత్తర 1వ పాదం వారికి చూసినట్లయితే ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అలాగే నేడు కొనసాగుతున్న పనులు కూడా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే పదోన్నతుల కాలం అని కూడా చెప్పవచ్చు. ఈరోజు మధ్యాహ్నం మీకు అదృష్టంగా మద్దతు ఎక్కువగా నిలుస్తూ ఉంటుంది. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఆలోచించండి, తర్వాత మాత్రమే పనిలో ప్రయోజనకరంగా అందుకుంటూ ఉంటారు. ఈరోజు మీకు అసంపూర్ణంగా ఉన్నటువంటి పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు మీకు అదృష్ట శాతం కనుక చూసినట్లయితే 80% అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు
గోమాత సమేత ఐశ్వర్య కాళ్యమ్మవారి పట్టణానికి ఎర్రని పూలతో పూజ చేయండి. పశుపక్షులకు తాగడానికి నీళ్లు ఏర్పాటు చేయడం వల్ల కూడా ఈ రాశి వారికి శుభం కలుగుతుంది. తదుపరి కన్యారాశి. ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చేత ఒకటి రెండు పాదాల వారికి చూసినట్లయితే ఈరోజు మీ జీవిత భాగస్వామితో సైంతాతి విభేదాలు పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే కాబట్టి మీ మాటను నియంత్రించుకోండి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు భావోద్వేగాలకు లోనవ్వకండి. మనోభావంతో తీసుకునే నిర్ణయం నష్టానికి దారితీస్తూ ఉంటుంది. ఇదే కాకుండా ఈరోజు మీకు మీ రాష్ట్ర గౌరవ ప్రతిష్టలను కూడా ఖచ్చితంగా పెంచే అవకాశం ఉంటుంది. అలాగే మీ పెరుగుదల బాధ్యత కారణంగా అసౌకర్య పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు మానసిక సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఈరోజు ఈ రాశి వారికి 67% అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి. పశుపక్షులకు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయడం వల్ల కూడా ఈ రాశి వారికి శుభం కలుగుతుంది. తదుపరి తులారాశి. చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారికి చూసినట్లయితే ఈరోజు ఈ రాశి వారికి జీవిత భాగస్వామి నుంచి కూడా మంచి మద్దతు లభిస్తూ ఉంటుంది. వృత్తిపరమైన ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి. నూతన వ్యాపారాల్లో మీ ప్రత్యర్థులను ఓడిపోతూ ఉంటారు. ఈరోజు మీకు ఇష్టమైన వారిని కలవడం వల్ల సంతోషంగా ఉంటుంది. మీరు ఎక్కడి నుంచైనా డబ్బు తీసుకోవాలనుకుంటే ఈరోజు ప్రయత్నించండి. మీరు విజయం లభించేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర పరిపత్తి పెరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా విలువైన వస్తువులను కూడా కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారికి 70% అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. అలాగే పశుపక్షులకు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయడం వల్ల కూడా శుభం కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ నాలుగో పాదం అనురాధ జ్యేష్ఠ నక్షత్రాల వారికి చూసినట్లయితే ఈరోజు ఈ రాశి వారికి దాన ధర్మాల కోసం ఖర్చులు చేస్తూ ఉంటారు. ఇతరులకు సహాయం చేయడం ద్వారా ఆత్మ సంతృప్తి కలిగి ఉంటారు. సహచరుల నుంచి కూడా మీరు నేర్చుకుంటూ ఉంటారు. కార్యాలయంలో మీ హక్కులు పెరగడం వల్ల సహోద్యోగులు మానసిక స్థితి కూడా చెదిరిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సాయంత్రం సమయంలో దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. వీలైనంత వరకు వివాదాలకు తగవులకు దూరంగా ఉండండి. ఈరోజు మీకు అదృష్టం 80% కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాతకు గ్రాసం పెట్టండి. అలాగే పశుపక్షులకు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయడం వల్ల కూడా శుభం కలుగుతుంది. తదుపరి ధనుసు రాశి. మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటో పాదం వారి వారికి చూసినట్లయితే ఈరోజు ఈ రాశి వారికి సహనం మృదువైన ప్రవర్తనలతో వాతావరణాన్ని తేలికపరచుకోగలగరు. అలాగే చాలా రోజులుగా కొనసాగుతున్న మనస్సు శాంతి పడుతూ ఉంటుంది. మీరు మనస్సుతో అంతర్గత శాంతిని అనుభవిస్తూ ఉంటారు. అదనపు ఆదాయానికి నూతన వనరులు కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. మీకు ఇష్టమైన వ్యక్తికి సహాయం చేయడం వల్ల ఈరోజు మీరు కొంత సమస్యను ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కుటుంబం అలాగే స్నేహితులతో సరదాగా సమయాన్ని కూడా గడుపుతూ ఉంటారు. ఈరోజు ఈ రాశి వారికి అదృష్టం 68% అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యుంజయ జపం చేయడం అలాగే పశుపక్షులకు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయడం వల్ల కూడా శుభం కలుగుతుంది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాల వారికి మనం చూసినట్లయితే నేడు ఈ రాశి వారికి నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు. ఆకస్మికంగా ధనలాభం ఉంటుంది. భార్య లేదా ఏదైనా పిల్లల ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం వల్ల ఇంట్లో ఉద్రిక్తత ఏర్పడుతూ ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పని చేసేటప్పుడు ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ప్రమాదకరమైన కార్యకలాపాలకు దూరంగా ఉండండి. వీలైనంత వరకు వివాదాలు తగవలకు కూడా దూరంగా ఉండండి. ఈరోజు మీకు అదృష్ట శాతం కనుక చూసినట్లయితే 51% అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ 11 ప్రదర్శనలు చేయండి. అలాగే పశుపక్షులకు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయడం వల్ల కూడా శుభం కలుగుతూ ఉంటుంది. తదుపరి కుంభరాశి. ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభశం పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వారికి చూసినట్లయితే ఈరోజు ఈ రాశి వారికి కొన్ని గొప్ప విజయాలు కూడా అందుకుంటూ ఉంటారు.
చేతిలో పెద్ద మొత్తంలో డబ్బు లభించడంతో సంతృప్తిని నెలకొంటూ ఉంటుంది. మధ్యాహ్నం ప్రత్యర్థులపై విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అది ఇది చాలా కాలం వరకు కాలంగా నిలిచిపోయిన పనులు కూడా పూర్తి చేస్తూ ఉంటారు. సాయంత్రం సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. భార్యతో జరుగుతున్న చర్చలు కూడా ముగిసే అవకాశం ఉంటుంది. అత్తమామల వైపు నుంచి కూడా అతిథి రాక సూచనలు కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట శాతం 89% అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి అనుకూలమైన సౌఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళ్యమ్మ వారి పటానికి ఎర్రని పూలతో పూజ చేయండి. పశుపక్షులకు తాగడానికి నీళ్లు ఏర్పాటు చేయడం వల్ల కూడా శుభం కలుగుతుంది. ఇక చివరగా మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదం ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాల వారికి చూస్తే నేడు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కెరీర్ ప్రారంభించిన యువతకు కార్యాలయంలో అత్యున్నత ప్రదర్శించే అవకాశం కూడా లభిస్తూ ఉంటుంది. ఈరోజు మీరు కళలను సాహిత్యాన్ని ప్రేమించే అవకాశం కూడా ఉంటుంది. సాహిత్య వర్క్ షాప్ కు వెళ్ళవచ్చు. ఏదైనా ఏం జరిగినా మీరు అందులో సంతోషంగానే ఉంటారు. కార్యాలయంలో మీ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఈరోజు మీకు అదృష్ట శాతం 92% అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్యదేవుని ఆరాధన చేయండి. అలాగే పశుపక్షులకు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయడం వల్ల కూడా ఈ రాశి వారికి శుభం కలుగుతుంది. చూశారు కదండి, ఇవి ఈరోజు 12 రాశులకు సంబంధించి, మేషం నుంచి మీనం వరకు 12 రాశులకు సంబంధించిన దినఫలాలు. ఇవి ఈ రాశి ఫలాల్లో మేము చెప్పినటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క రాశుల్లో ఏం జరుగుతుందని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా పరిహారాలు కూడా చెప్పడం జరిగింది. ఇవి మీరు పాటించినట్లయితే మీకు ఈరోజు మీ జీవితం ఆనందమయంగా గడుస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధంగా పాటించండి. మీరు కూడా ఆరోగ్యంతో ఆయుష్తో ఆనందంగా సంతోషంగా ఉండాలని కూడా కోరుకుంటూ ఉంది మా ఫస్ట్ గురు టీవీ. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు చూడాలనుకుంటే మా ఫస్ట్ గురు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఫస్ట్ గురు టీవీ.